రైట్ శ్యామ్ ప్రసాద్ గారు కరెక్ట్ అండి. ఇప్పుడు కలర్స్ చెప్పింది కరెక్ట్, వ్యవస్థల మీద నమ్మకం. వీళ్ళు నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి తెలుసు చంద్రబాబు గారు ఎలా చేస్తారు, అపోజిషన్ పార్టీ ఏం చేస్తుంది, ప్రజా ప్రయోజన వైద్యాలు అన్నీ వేస్తారు. ఇన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు అట్లా ఎదుర్కోకుండా ఇంకా తెలివిగా వ్యవహరించమంటున్నాను. కొద్దిగా అనుభవ రాహిత్యం కనిపిస్తుంది. వీటిని ముందుగానే యాంటిసిపేట్ చేయండి, వీళ్ళు చేస్తారు వాళ్ళ పనే అది. మనం ముందుగా వీటికి దొరకొద్దు అంటున్నాం. రెండోది వచ్చేసి ఇప్పుడు కోర్టులు కూడా కొన్ని నిర్ణయాల వల్ల ఏమవుతుందంటే ప్రజల కోర్టుల మీద కూడా విసుగొచ్చే పరిస్థితి వచ్చేస్తుంది. అది అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక పొలిటీషియన్ ఎవరో ఆ వ్యవస్థ మీద నమ్మకం పోగొట్టట్లే. ఆ వ్యవస్థలు తమంతట తామే వాళ్ళు చేస్తున్న పనులు సరిగ్గా చేయకపోతే జనాలకు నమ్మకం పోతుంది. ఇది అన్ని అన్ని రంగాల్లో ఉన్న ప్రాబ్లమే. అయితే ఇంత మెజారిటీ తోటి భారీ ఎక్స్పెక్టేషన్స్తో గవర్నమెంట్లో ఉన్నటువంటి పార్టీకి మరింత ఎక్కువ బాధ్యత ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చేస్తారని తెలుసు కదా, వాటికి చిక్కకుండా పోవాలి. కానీ చాలా కొన్ని రెండు మూడిట్లో అయితే ఆ లూప్హోల్ వదిలేపోయారు వీళ్ళు. అసలు ఫస్టే తెలిసిపోతుంది మనకి, ఈ ఇక్కడ దొరికేస్తారు, ఎవడో ఒకడు కోర్టులోకి వెళ్ళిపోతాడు, ఇక్కడ ఈ పాయింట్లో దొరికేస్తారని తెలిసిపోతుంది. అట్లాంటి లోపాలు సవరించుకొని ముందుకు పోతే ఇది ఉండదు అని చెప్తున్నాను. రైట్ రైట్. మన చర్చా కార్యక్రమంలో డాక్టర్ జయరామ్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. జయరామ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రంజిత్. గుడ్ మార్నింగ్. చెప్పండి రంజిత్. ఏదైతే ముఖ్యమంత్రి జగన్ తన స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసమే వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారంటూ ఇటు నారా లోకేష్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు మనం ఏ విధంగా చూసుకుందాం? నిజంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలను భ్రష్టు పట్టించే అంత స్థాయికి రాజకీయాలు దిగాయా? మరి సామాన్యుడికి ఏ విధంగా న్యాయం జరుగుతుంది? వ్యవస్థల మీద ఎందుకు రాజకీయ ఆజమాయిషి కొనసాగుతుందని మనం భావించవచ్చు? నేను స్ట్రైట్గా ఒక మాట చెప్తాను రంజిత్. రాజకీయ వ్యవస్థలు భ్రష్టు పట్టించాయా అంటే రాజకీయ నాయకులు భ్రష్టు పట్టించారు. అన్ని రాజకీయ పార్టీలో ఉన్న మహోన్నతమ నాయకులను చెప్పుకునే ప్రతి వ్యక్తి భ్రష్టు పట్టించాడు. అందులో కొంతమంది తప్ప కొంత పర్సంటేజ్లో కొంతమంది చెప్పినట్టే ఆనుమత్యాలు లాంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఆనుమత్యాలు లాంటి వ్యక్తులను పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళంతా స్వప్రయోజనాల కోసం పనిచేసే ప్రతి వ్యక్తి ఒక్కొక్కడు ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఆడవాళ్ళ పథకాల మీద ఇచ్చేది ఎక్స్ప్లాయిటేషన్, ఆడవాళ్ళ సెక్యూరిటీ మీద ఇచ్చేసేది ఎక్స్ప్లాయిటేషన్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ఎక్స్ప్లాయిటేషన్, కింది స్థాయి వర్గాల మీద ఎక్స్ప్లాయిటేషన్, విద్యార్థుల మీద ఎక్స్ప్లాయిటేషన్, లాస్ట్కు నిర్భయ చట్టం మీద కూడా ఎక్స్ప్లాయిటేషన్. ఇన్ని రకాల ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కడి నుంచి జరుగుతుందంటే ఓన్లీ రాజకీయ వ్యవస్థ నుంచి అనే దానికంటే కూడా. రాజకీయ వ్యవస్థ అనేది ఒక మహోన్నతమైన వ్యవస్థ. రాజకీయం అనేది ఒక మహోన్నతమైన సమాజాన్ని సృష్టించాలనుకున్నది. రాజకీయం అనేది అత్యున్నతమైన సమాజాన్ని సృష్టించాలనేది. లైక్ అబ్రహాం లింకన్, లైక్ ఇంకొక వ్యక్తి అనేక మంది వ్యక్తులు, బాబా సాహెబ్ అంబేద్కర్, లేకపోతే మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇట్లా చెప్పాలనుకుంటే చాలా మంది చెప్పదలుచుకుంటారు. కానీ ఇక్కడ ఉండే ఈ నాయకులు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే వ్యవస్థను వాళ్ళ చుట్టూ తిప్పుకుంటున్నది. దీంట్లోపల తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ మరియు వైఎస్ఆర్సిపి, టిఆర్ఎస్, ఈ పార్టీలన్నీ పెద్ద వింతేం కాదు. వీళ్ళు వినోదాన్ని మాత్రమే సృష్టిస్తారు, ప్రజలకు ఒక వినోదాన్ని ఇవ్వాలి. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అంటే ఆకలేస్తుంది, మేము అన్నం పెడతాం, ఇది ఒక ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి. అంటే ఆకలేస్తుంది అంటే పని చూపియ్యరు, అన్నం పెడతామంట. నువ్వెవడవే అన్నం పెట్టడానికి, నీ అన్నం ఎవరికి కావాలి? నా వ్యక్తిగత ప్రయోజనాలను నిర్మించుకోవాలనుకుంటే నేను రైట్ అంటే 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 ఇక్కడ వ్యవస్థలు నిజంగా రాజకీయ నాయకులు భ్రష్టు పట్టడం వల్లే వ్యవస్థలు మొత్తం ఏదైతే భ్రష్టు పట్టించే ప్రయత్నం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? రంజిత్ ఒక్కటి రంజిత్ దీంట్లో విషయాన్ని నేను చాలా క్లియర్ చెప్పాలి. నువ్వు ఒక వ్యక్తిని కనుక ఆత్మగౌరవాన్ని నువ్వు పరిరక్షించాలనుకుంటే, ఆత్మగౌరవాన్ని ఇవ్వాలనుకుంటే ఒక స్త్రీ తన స్వతంత్రాన్ని నిర్భయంగా ఈరోజు వినియోగించే అవకాశాలు ఉన్నాయా? ఈ రోజు కూడా భార్యాభర్తల డిస్ప్యూట్లలో కూడా అనేక మంది ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రోగ్రామ్ పెట్టుతున్నారు. అనేక లాస్ట్ కుటుంబ నాలుగు గోడల మంది ఉండే సమస్యను కూడా దాన్ని పబ్లిక్ తీసుకురావాలనుకున్న కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. అలా ఒక సున్నితమైన విషయాన్ని, ఒక సమాజం లోపల ఒక వ్యక్తిగత విషయాన్ని, సమాజం లోపల ఒక ఉన్నతమైన విషయాన్ని, ఆ బిడ్డలో ఆ కుటుంబానికి సంబంధించిన విషయాన్ని కూడా ఎక్స్ప్లాయిటేషన్. అంటే ఒక కుటుంబాన్నే ఎక్స్ప్లాయిట్ చేస్తుందంటే ఇక్కడ దేశాన్ని రాష్ట్రాన్ని ఏ లెవెల్ ఎక్స్ప్లాయిటేషన్ చేయదలుచుకున్నారు అంటే, ఈరోజు నేను నా మిత్రుడు, నా తోటి కొలిక్కు, నా మిత్రుడు కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలలో నేను ఏకీభవించలేకపోవచ్చు, కానీ తను చెప్పినవి అన్ని తప్పని అన్నాను. కాలర్లు చెప్తున్న విషయాల లోపల నేను తప్పన్నాను. కొన్ని విషయాలు జగన్ చేస్తున్న విషయం లోపల, జగన్ నేను స్ట్రైట్ గా చాలా సార్లు చెప్పాను, జగన్ను నిలదీశాను, జగన్ను ఉవ్వెత్తున నెత్తిన పెట్టుకున్నాను. జగన్ విషయంలో కనుక నేను మాట్లాడుతున్నా అంటే అంటే జయరామ్ గారు ఇక్కడే అసలు కీలక పాయింట్ వచ్చింది. దివంగత నేత వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా వైఎస్ ఏదైతే జగన్ ఆ కార్యాచరణ కానీ తన ఆశయాలను ఆచరణలో పెట్టడం లేదా ఎందుకు అంటే, ఇక్కడ
ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా చూసుకుంటే అసలు వైఎస్ఆర్ కు సంబంధించిన ఆశయాలను లేదు, కేవలం రాజకీయ పబ్బం కోసమే అనే కోణంలో వారు మాట్లాడినట్టుగా అనిపిస్తోంది. ఇప్పుడు శైలన్న చెప్పింది, శైలజనాథ్ అన్న చెప్పింది ఈజ్ అ డాక్టర్. శైలజనాథ్ ఈజ్ అ డాక్టర్ తిరుపతిలో, ఈజ్ అ నైస్ పర్సన్, అన్న కూడా నాకు బాగా క్లోజ్, ఈవెన్ ఈజ్ మై రోల్ మోడల్. శైలజనాథ్ అన్న ఈజ్ అ రోల్ మోడల్. నాకు దాంట్లో శైలజనాథ్ అన్న విషయం లోపల నాకు డిస్ప్యూట్ లేదు, ఎందుకంటే తను మినిస్టర్ గా ఉన్నప్పటి నుంచి, కాంగ్రెస్ లో మినిస్టర్ ఉన్నప్పటి నుంచి విత్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, సో దెన్ క్లోజ్ అసెసర్ గా ఉన్నప్పటి నుంచి కూడా నేను శైలజనాథ్ అన్న ఎరుగుదును. సో ఇక్కడ శైలజనాథ్ విషయం లోపల వ్యక్తిగతంగా చేసే మాటలు మాత్రమే పట్టించుకోవాల్సిన పని లేదు, వ్యవస్థపరమైన చేసే మాటలు మాత్రమే నేను డెఫినెట్ గా పరిగణనలో తీసుకుంటాను. ఇక్కడ ఒక జగన్ కే వర్తించదు, అది చంద్రబాబు నాయుడు కూడా వర్తిస్తుంది, రాజకీయ వ్యవస్థకు వర్తిస్తుంది, ఈవెన్ కాంగ్రెస్ కూడా వర్తిస్తుంది. ఈ వర్తి మీ రాజకీయ వ్యవస్థ లోపల ఇక్కడ అత్యున్నతంగా పరిశీలించాల్సింది వ్యవస్థ లోపలన వ్యక్తులనా లేకపోతే వ్యవస్థలను మీరు పరిశీలించాలా? వ్యవస్థను పరిశీలించాలనుకున్నప్పుడు మీరు తాయిలాలు ప్రకటించాలని పనిచేసేయండి. అక్కడ ఇండస్ట్రీస్ కానీ లేదు అనుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేసినట్టు అవుతుంది. రైట్ రైట్ జయరామ్ గారు, ఒక నిమిషం అండి, ఒక నిమిషం మనం చర్చిద్దాం. కొంతమంది కాలర్స్ అందుబాటులో ఉన్నారు మనకు, బళ్ళారి నుండి చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు శైలనాథ్ గారు, లోకేష్ రోజు తిడతా ఉంటారు, తిడతా ఉంటారు. వాటికి మీరేమో నాలుగు టైంలో నాలుగు చేతులు పెడతా ఉంటారు. ఇప్పుడు అక్కడ ఏం తప్పు అనేది మీరు కూడా చెప్పాలి కదా, ఏమైంది? వాళ్ళు లోకేష్ గారు ఏదో చెప్తే మీరు దాని గురించి ఒక చర్చ, దాని గురించి ఒక గంట, మీరు కూడా ప్రైమ్ లైన్ చెప్పినా ఇది కరెక్టా కాదా అని మీకు కూడా తెలియదు కదా. ప్రేక్షకులను అడుగుతున్నారు, విశ్లేషకులను అడుగుతున్నారు, మీ ప్రైమ్ లైన్ గురించి కూడా మీరు ఏం జగన్ గురించి చెప్పచ్చు కదా. వాళ్ళు ఏం చేసినా చెడే అంటున్నారండి, ఏ పని చేసినా చెడే అంటారు. వాళ్ళకి ఉంది, వాళ్ళకి అనుభవం ఉంది సార్. అనుభవం నుంచి ఏదో రకంగా కుర్రాన్ని దెబ్బతీయాలి ఆయన చేసే మంచి పనులకి. శైలజనాథ్ ఏముందండి, ఆయన ఒక ఓటు గెలుస్తాడా? తులసిరెడ్డి, లోకేష్ ఏం సార్, ఏం అనుభవం ఉందని ఆయనకి మూడు మినిస్టర్లు ఇచ్చారానికి? ఆయన ఎమ్మెల్యేనా గెలిచాడా? మూడు మినిస్టర్లు ఇచ్చారానికి, కొడుకైనా కదా ఇచ్చింది. మరి జగన్ అలా కాదు కదండి, వాడు పోరాడి 10 సంవత్సరాలు ఫీల్డ్లో ఉండి గెలిచి వచ్చినాడు, మరి ఆయన అనుగుణంగా చేసుకుంటాడు. వీళ్ళు చెప్పినట్టు చేస్తారా? లోకేష్ చెప్పినట్టును, శైలజనాథ్ చెప్పినట్టు చేస్తారా? రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. రైట్, మరో కాలర్ కూడా మా అందుబాటులో ఉన్నారు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అప్పలనాయుడు గారు. అప్పలనాయుడు గారు నమస్తే అండి. నమస్తే అండి అందరికి. నమస్తే, చెప్పండి. అందరికి నమస్తే అండి. నమస్తే అండి, మీ టీవీ వాల్యూ మీట్ లో పెట్టి మాట్లాడండి దయచేసి. ఇప్పుడు చెప్పండి అప్పలనాయుడు గారు. ఇప్పుడు పథకాలకి అప్పు చేసి నవరత్నాలు ఇస్తున్నారండి. చెప్పండి చెప్పండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి ప్లీజ్. రైట్, థ్యాంక్ యూ అండి అప్పలనాయుడు గారు. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, హమీద్ గారు విజయవాడ నుంచి. హమీద్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సార్, లోకేష్ ట్వీట్లకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది సార్? ఆయన ఏ అనుభవం లేదు, ఏదో కూర్చొని ట్వీట్లు ఇవ్వటం, ఇదే పని చేస్తున్నారు. దానికి విశ్లేషకులు ఏదో దానికి అసలు అర్థం ఫలితం లేకుండా ఏదో చెప్తారో అర్థం అవ్వదు, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇంకోటి దాని గురించి, లోకేష్ ట్వీట్ల గురించి చర్చ పెట్టడం అనవసరం సార్. ఇంకో విషయం, శైలజనాథ్ గారు వైఎస్ రాజశేఖర గారి మీద కేసు పెడితే దాని గురించి ఏం మాట్లాడకుండా ఇవాళ ఏదో పెద్ద జగన్ గారు సరిగా రాజ్యాంగ పరిపాలించట్లేదు సార్, వచ్చే ఆయన 1.5 ఇయర్ ఇది కొత్త, ఆయనకి ఏమైనా ఉంటే సూచనలు సలహాలు ఇవ్వాలి అని పరిపాలిస్తున్నారు. ఇవాళ లా అండ్ ఆర్డర్ కానివ్వండి, కరప్షన్ కానీ తగ్గించారు. నేను లోకల్ గా తిరుగుతూ ఉంటాను, ఈ కరప్షన్ దగ్గర కానివ్వండి, లా అండ్ ఆర్డర్ దగ్గర కానివ్వండి, ఇవాళ చాలా వరకు బెటర్ అయింది సార్. తర్వాత పేదవాళ్ళు చాలా వరకు హ్యాపీ ఉన్నారు, మొత్తంగా హ్యాపీ ఉన్నారని నేను చెప్పట్లేదు సార్. కానీ బట్ లాస్ట్ పరిపాలన కంటే ఈ పరిపాలనలో కొంతవరకు పేద ప్రజలు కొంత రిలీఫ్ గా ఉన్నారు, ప్లస్ లా అండ్ ఆర్డర్ లో మాత్రం చాలా వరకు బెటర్ ఉంది సార్. అండ్ కార్పొరేషన్ పరంగా కానీ నీట్నెస్ దగ్గర కానీ ఏ విషయంలో కూడా చాలా ఇది ఉంది సార్. బట్ అభివృద్ధి కొన్ని విషయాల్లో వెనుకబడవచ్చు, కానీ అది రాను ఇదే ఉంది. కానీ విశ్లేషకుడు కూడా ఏదో విపరీతంగా అర్థాలు తీయటం. రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ అండి హమీద్ గారు. రైట్ రైట్ రైట్, జయరామ్ గారు ప్లీజ్.
సమాజాన్ని ఉద్ధరించాలి. సమాజం ఏంటంటే భారతదేశానికి ఒక పవిత్రమైన కాన్స్టిట్యూషన్ ఉంది. ఆ కాన్స్టిట్యూషన్ లోపల మీరు నేను అందరం కూడా ఆ నిబద్ధతగానే ఉండాలి. అంటే కులాల వారిగా మతాల వారిగా వేరు వేరు ఉండొచ్చు, వాళ్ళ పవిత్ర గ్రంథాలు వేరు ఉండొచ్చు, వాళ్ళ వేషభాషలు వేరు ఉండొచ్చు, వాళ్ళ తీర్థనులు వేరు ఉండొచ్చు. కానీ ఎవరైనా కూడా ఆ బ్యూరోక్రాట్ నుంచి ప్రైమ్ మినిస్టర్ కంచెలు మొదలుకొని సామాన్యుని వరకు కూడా ట్రాఫిక్ సిగ్నల్ పడితే ఆగాలి, ట్రాఫిక్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వెళ్ళాలి. ఇది అంటే ఇది నా కాన్స్టిట్యూషన్ నాకు చెప్పింది, ఇది నా కాన్స్టిట్యూషన్ నాకు ఇవ్వగలిగింది. ఇంత డిసిప్లిన్ ఇవ్వగలిసిన కాన్స్టిట్యూషన్కు అడక తినడానికి మీరు పథకాల పేరిట పెట్టే దానికి బదులు దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా మీరు ఇన్స్టిట్యూషన్స్ మీరు ఎందుకు డెవలప్ చేయట్లేదు అనేది నా ప్రశ్న, నెంబర్ వన్. నెంబర్ టూ, ఒకవేళ కనుక మీరు ఆర్థికమైన వనరులను వాళ్లకు సమకూర్చడానికి మీరు పథకాల పేరు మీద మేము ఉద్యోగాలను మీరు ఎందుకు ఇవ్వటం లేదు, మీరు పథకాల పేరు మీద మీరు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు, అంటే ఉద్యోగం ఇస్తే వాళ్లకు ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటారు, ఉద్యోగం ఇస్తే వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వ్యక్తిగా ఉంటారు. అదే కనుక మీరు డబ్బులుగా 5,000 10,000 మీరు కేటాయింపులు చేసి ఇవ్వటం లోపల ఈ ఆంతర్యం ఏంది అంటే ఓటర్ని లాగానే చూస్తున్నారు. తప్పితే సమాజం లోపల ఒక మానవత మనుషులుగా వీళ్ళు ప్రవర్తించడం లేదు రాజకీయ నాయకులు. మీరు ఆ పద్ధతిని మార్చుకోండి. మీరు తాయిలాలను ప్రకటించే దమ్ము ధైర్యం మీకు తీసేసి మీరు ఓట్లకు వెళ్ళే దమ్ము మీకున్నప్పుడు అప్పుడు నేను శిరస్సు వంచి మీ పాదాలకు నమస్కరిస్తాను. కానీ తాయిలాలను ప్రకటించేసి కింది సాయి వాళ్ళను మెస్మరిజం చేస్తున్నామని చెప్పుకునే ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాం. తప్పితే తాయిలాలు లేకపోతే వాళ్ళ భారతదేశంలో ఉన్నప్పుడు, భారతదేశం వచ్చినప్పుడు, భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు ఏ తాయిలాలు ప్రకటించారు అంటే భారతదేశం వచ్చినప్పుడు అదే 80% మనం నిరక్షరాస్యులు నిరుపేదలు చెప్తున్నాము. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని లక్షల కోట్ల ప్రాజెక్టు, ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేసిన తర్వాత ఇప్పుడు కూడా అదే 80% నిరుపేదలు నిరక్షరాస్యులు చెప్తున్నాము. అంటే నిరుపేదలు నిరక్షరాస్యులను జయరామ్ గారు మనకు కాలర్ అందుబాటులో ఉన్నారు, నెల్లూరు జిల్లా నుంచి వంశీకృష్ణ గారు. వంశీకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి సార్. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం మంచిదే సార్. కాకపోతే ఈ 151 సీట్లతో కాకుండా 100 సీట్లతో సీఎం అయ్యి ఉంటే ఎటువంటి పొరపాట్లు, ఏకపక్ష నిర్ణయాలు, కక్షపూరిత రాజకీయాలు జరగకుండా మంచి పాలన జరుగుండేదని మా అభిప్రాయం సార్. ఇప్పుడు ఏం చేసినా ఈ బలమే బలహీనత, ఈ తప్పులు జరగడానికి అవకాశంగా ఉన్నట్టుంది సార్. ఈ రాజధాని మార్పు కానీ ఇలాంటివన్నీ అప్పుడు జరుగుండవు సార్. 100 సీట్లతో సీఎం గానే ఉంటే ముందు వెనక ఆలోచించి ప్రజారంజకంగా పాలన జరుగుండే సార్. రైట్. మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, బలరామ్ మూర్తి గారు. బలరామ్ మూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. మీ టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. ఓకే ఓకే సార్. ఇప్పుడు మనకి జగన్ గారు చేసే పరిపాలన చాలా బాగున్నాయండి. మా గుండుగోళంలో అసలు చాలా అంటే చాలా మాటల్లో చెప్పలేము మేము. అలాంటి వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుందండి. అసలు ఆయన అన్న మాటలు, అసలు ఆయన పథకాలు ఎన్నైతే చెప్పాడో అసలు అవన్నీ మా గుమ్మ ముందుకు వచ్చినట్టే ఉందండి నిజంగానే. ఇప్పుడు డాక్టర్ గారు అన్న ఆయన ఒక ఆయన మాట్లాడారు కదండి. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, విజయవాడ నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు ఇదంతా ఈ అంతకుముందు చంద్రబాబు కానీ ఇప్పుడు జగన్ కానీ వీళ్ళందరూ ఎందుకు సార్ అవన్నీ ఇస్తారు, ఈ పథకాలను ఎందుకు పెడుతున్నారు అన్ని ఓట్ల కోసమే కదా సార్ అవన్నీ పెట్టేది. అక్కడ ఉన్న విశ్లేషకులు కానీ అందరూ చెప్ప అందరూ రాజకీయ పార్టీలు కానీ లేకపోతే మీలాంటి వాళ్ళు కానీ అందరూ డిస్కస్ చేయొచ్చు కదా సార్, గవర్నమెంట్ వాళ్ళు ఏది ఏం చేస్తే మంచిది. మన ఆల్రెడీ మన రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఇంకా అప్పులు పాలు చేస్తున్నారు. తర్వాత మొన్న మధ్య ఎవరు విన్నాను తలకి 80,000 per head పడుతుందని అప్పు, అవన్నీ అవుట్ తీరుస్తారు సార్. అసలు అవన్నీ ఎందుకు, అన్ని ఫ్రీ పథకాలు ఎందుకు అసలు, నిత్యావసర వసూలు కందిపప్పు కానీ అది బియ్యం పంచదార పెట్రోల్ అవన్నీ రీజనబుల్ రేట్లకి ఇప్పించక కాపు నేస్తామని లేకపోతే అమ్మఒడి అని విజయవాడ అన్ని కొత్త కొత్త పథకాలు పెట్టి అవన్నీ ఎందుకండి సార్ అని నా క్వశ్చన్ సార్. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, కర్నూలు జిల్లా నుంచి శేఖర్ గారు. శేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. ఇప్పుడు మనకి అయ్యి వద్దు ఈ వద్దు అంటారు, మళ్ళీ వాళ్ళే చెప్తారు కార్మికులకు అది ఉండి ఆటో వాళ్ళకి ఇది ఉండి అంటారు, ఇస్తేనేమో పప్పు వేళాల కింద పనిచేశారంటారు ఈ సిపిఐ రామకృష్ణ ఒకరు వీళ్ళందరూ ఏం పని సార్, వీళ్ళకి చెప్తారు ఏమని మళ్ళీ ఎందుకు ఇచ్చామంటారు, మళ్ళీ అన్నీ ఇచ్చేసే కదా అంటారు. ఇప్పుడు మాట అంటాకి ఏమో సార్, ఇప్పుడు ఆయన లోకేష్కి ఏమో సార్ ఇంట్లో కూర్చొని ట్వీట్ కొడతాడు, ఆ ట్వీట్ కొట్టంగానే మీలాంటి టీవీలు ఒక 4-5 ఉన్నాయి, పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి సాయంకాలం ఒకటి చర్చలు పెడతా ఉంటాయి. ఏముంది ఆయనకి, ఏమన్నా ట్వీట్కి ఏమైనా అర్థం ఉందా ఆయనకి? అంటే శేఖర్ గారు, ఇక్కడ ఏదైతే
నాలుగైదు ఛానళ్లు లేకపోతే ఏదైతే జర్నలిజానికి సంబంధించి అధికార విపక్ష పార్టీలకు సంబంధించి విమర్శలకు వచ్చినప్పుడు ఆ విమర్శ నిజమా కాదా, ప్రజలకు ఏంటంటే సమాచారం అనేది పూర్తిగా చేరవేల్సిన బాధ్యత ఉంటుందా ఉండదా? సార్ రోజు ఒక విమర్శ, ఓటన్నా మంచిది మంచిదన్నా మీరు మాట్లాడారు వాళ్ళు మాట్లాడారా? రైట్, అంటే దీనికి సంబంధించి కూడా ఇక్కడ జర్నలిస్ట్ కు సంబంధించి శివప్రసాద్ అరెస్టు చేశారు, దానికి సంబంధించి కూడా లోకేష్ అన్నారు, దాంట్లో చర్చ పెట్టడంలో తప్పేంటి? దాంతో పాటు ఇటు శైలజనాథ్ ఏదైతే వైఎస్ఆర్ ఆశయాలను, ఎందుకంటే అప్పుడు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆరోపణలు చేశారు, ఆ ఆరోపణలు నిజమా కాదా అని మీ కాలర్స్ అభిప్రాయంతో పాటుగా విశ్లేషకుల అనలైజ్ వారి యొక్క వివరణ కూడా తీసుకుంటున్న పరిస్థితి కదా. శైలజనాథ్ ఏం చేశాడు సార్? ఆయన రాజశేఖర్ రెడ్డి మీద కేసు పెట్టించారు కదా. రైట్, ఇక ఆరోపణలు ప్రతి ఆరోపణలు చేసుకుంటూ పోతే ప్రస్తుతం ప్రతిదీ విమర్శ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ అండి.